హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఎస్టేట్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న వెంచర్ వచ్చేసరికి కూర్మన్పాలెం దగ్గర ఉన్న స్టీల్ ప్లాంట్ నుండి పరవాడ అచ్యుతాపురం వెళ్ళే రోడ్లో ఇరువాడ జంక్షన్ వస్తుంది. ఇరువాడ జంక్షన్ నుండి 1.5 km వస్తుంది. 30 feet మెయిన్ రోడ్ ఫేసింగే వస్తుంది ఈ వెంచరు. మన గాజువాక నుండి చూసుకున్నట్టయితే 15 కిలోమీటర్లు వస్తుంది. పరవాడ నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. అచ్యుతాపురం వెళ్ళే రోడ్లో ఇరువాడ జంక్షన్ నుండి 1 km. ఇది టోటల్ 25 acres డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. టోటల్ డెవలప్మెంట్స్ చేసి ఉంది వెంచర్లో. 30 feet బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, సైట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ డెవలప్మెంట్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ హౌసెస్ కూడా కట్టుకుని ఉంటున్నారు ఈ వెంచర్లో. స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసరికి 7000 పడుతుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి 4500 వరకు ఉంది. లోన్ కూడా 70% లోన్ వస్తుంది ఈ సైట్కి. సైట్ చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి. విలేజ్ అటాచ్డ్ లేఅవుట్. ఇందులో కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సైట్లో. ఇటు స్టీల్ ప్లాంట్కి, అటు అచ్యుతాపురంకి మిడిల్లో వస్తుంది. అచ్యుతాపురం నుండి 7 కిలోమీటర్స్ వస్తుంది. ఇందులో 150, 167, 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి ప్లాట్ సైజెస్. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ సైట్ కోసం స్క్రీన్పై ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పాను వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Oh.